కోడికత్తి శ్రీనివాస్ కు బెయిల్ వచ్చింది బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోడికత్తి కేసుపై మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది కోడికత్తి కేసులో జైల్లో మగ్గుతున్న నిందితుడు శ్రీనివాస్కు ఐదేళ్ల ఎదురుచూపుల తర్వాత బెయిల్ మంజూరైంది కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై ఐదు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కేసు గురించి ఎక్కడా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది కోడికత్తి కేసులో శ్రీనివాస్ ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని తమ వాదనలను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయవాదులు తెలిపారు ఈ మధ్యన బీమా కురేగా అనే దాంట్లో ప్రైమ్ మినిస్టర్ చంపడానికి ప్రయత్నం చేశారు కుట్ర అనే కేసులో కూడా సుప్రీంకోర్టు అన్నింటిలో కూడా బెయిల్స్ ఇవ్వడం వచ్చింది ఏ ఆరోపణలైనా సరే దానికి సంబంధించి మీరు ప్రూవ్ చేసుకోవాలి విచారణ జరగాలి కానీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అసలు విచారణ లేకుండా బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని ఉంచడం సరికాదనే జడ్జిమెంట్స్ అవన్నీ కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది వాటన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఇతనికి ముద్దాయికి ఈ రోజు ఈ క్రిమినల్ అప్పీల్ అలో చేసి కింద ఏదైతే జిల్లా కోర్టు సంబంధించిన రద్దు చేసిన బెయిల్ దీని దీనికి సంబంధించిన పిటిషన్ ని సర్టిఫైడ్ చేశారు కండిషన్ కూడా ఇచ్చారు ఆయన ఎవ్రీ వీక్ వెళ్ళి మేముడు పోలీస్ స్టేషన్ లో అపీరెన్స్ మనం రేపు లేకుంటే జైలు నుండి అతనికి షూటింగ్ సబ్మిట్ చేసి జైలు నుంచి రిలీజ్ చేస్తాము అది కృషి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై కోడికత్తితో దాడి జరిగింది జనపల్లి శ్రీనివాసే దాడి చేశారంటూ అరెస్టు చేసిన పోలీసులు విశాఖ జైలుకు తరలించారు ఎయిర్పోర్టు పరిధిలో దాడి జరిగినందున కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు ఆ తర్వాత విజయవాడ ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాస్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇరువైపులా వాదనల తర్వాత రెండు పంతొమ్మిది మేలో ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్కు బెయిల్ ఇవ్వగా రద్దు చేయాలంటూ ఎన్ఐఏ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగిన కేసు విచారణలో మొదటి సాక్షిగా ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ స్టేట్మెంట్ ను న్యాయస్థానం నమోదు చేసింది రెండో సాక్షిగా జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని చెప్పారు అడ్వకేట్ కమిషనర్ను నియమించి తన సాక్ష్యం నమోదు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి తోడు ఈ కేసులో కుట్రకోణంపై మరింత లోతైన విచారణ జరపాలంటూ జగన్ మరో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు గతేడాది జులై ఇరవై ఐదున డిస్మిస్ చేసింది ఆ తర్వాత ఈ కేసు విజయవాడ నుంచి విశాఖలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది బెయిల్ కోసం నిందితుడు మరోసారి పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేయడంతో నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం హైకోర్టును ఆశ్రయించారు జైల్లో ఉన్న కోడికత్తి శ్రేణుతో పాటు ఆయన తల్లి సోదరుడు ఆమరణ దీక్షకు దిగడంతో విచారణ వేగవంతం చేయాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు గత నెల ఇరవై నాలుగున తుది విచారణ జరిపిన తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది